Ready to move in premium triplex villas at Kollur APR Projects. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గొడిసాల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నెల్లి రామకృష్ణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. భారత సరిహద్దులో ఆర్మీ క్యాంపు బాత్రూంలో విగతజీవిగా కనిపించాడు. దీంతో భారత సైనిక అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రామకృష్ణ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రామకృష్ణ బౌద్ధికాయాన్ని ఆయన స్వగ్రామానికి చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సైదాపూర్ మండలం గొడిసాల గ్రామానికి చెందిన రామకృష్ణ గత 5 సంవత్సరాల క్రితం ఆర్మీ ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం పంజాబ్ ప్రాంతంలో ఇండోపాక్ సరిహద్దు దగ్గర విధులు నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున బాత్రూంలోకి వెళ్లిన రామకృష్ణ మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. జవాన్ మృతదేహాన్ని ఆదివారం ఉదయం స్వగ్రామానికి పంపిస్తామని ఆర్మీ అధికారులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గొడిసాలలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రామకృష్ణ అనుమానాస్పద మరణంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రామకృష్ణ అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రామకృష్ణ చనిపోయాడంటే నమ్మలేకపోతున్నామన్నారు ఆయన స్నేహితులు, గ్రామస్తులు. జవాన్ మరణంతో గొడిసాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జవాన్ మృతి పట్ల బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.